రేణుకాపూల ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము చూపించబోయేది ఇన్సులిన్ ఆకు పచ్చడి. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. దీనికి కావలసిన పదార్థాలు ఇన్సులిన్ ఆకు, 2 ఉల్లిపాయలు, ఎల్లిపాయ, ఎండుమిర్చి, మనకి ఎంత కారం కావాలనుకుంటే అంత, ఆయిల్ తగినంత, ఇంగువ తాళింపుకి, తాళింపు గింజలు, ఉప్పు తగినంత, కొద్దిగా చింతపండు, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. ముందుగా ఎండుమిర్చిని ఇలా మొత్తం తొడయాలు తీసి పెట్టుకోవాలి. ఇది నిలువ పచ్చడి కాదండి, 3-4 రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. షుగర్ ఉన్న వాళ్ళు రోజు తింటే ఇది హెల్త్కి చాలా మంచిది, షుగర్ తగ్గుతుంది. ఇన్సులిన్ ఆకుని ఇలా కాడలు కోసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అది వేడెక్కాక తగినంత నూనె వేసుకొని అది వేడెక్కినాక ఈ ఎండుమిర్చిని అందులో వేసుకోవాలి. ఇలా వీటిని వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇందులో ఇన్సులిన్ ఆకు వేసుకోవాలి. ఈ ఆకుని కూడా మొత్తం వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లబరుచుకోవాలి. మొత్తం చల్లబడ్డాక ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ధనియాలు, ఎల్లిపాయలు, జీలకర్ర,
ఉప్పు, చింతపండు, వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇది నలగలేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత దీన్ని గిన్నెలో తీసుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకొని అది వేడెక్కాక కొద్దిగా నూనె వేసుకొని తాళింపు వేసుకోవాలి. ఇలా తాళింపు వేగాక దీన్ని పచ్చళ్ళలో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా కలుపుకోవాలి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు రోజుకి 2-3 సార్లైనా తినచ్చు. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇన్సులిన్ ఆకు పచ్చడి రెడీ.